తమ సమస్యలను విన్నవించేందుకు తుళ్ళూరుకు చెందిన 30 మంది రైతులు మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని హర్ష కుమార్కు తెలియజేశారు. దీంతో స్పందించిన హర్ష కుమార్ ఎవరూ ఆందోళన చెందవద్దని తుళ్ళూరు వచ్చి రైతులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం చక్కగా రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం తలపోసింది. దానికి ఒక ప్లాన్ తయారు చేసినప్పుడు ఇప్పుడు వచ్చి మూడు రాజధానులు, అంటే విశాఖపట్నం ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, ఇప్పుడు రాజధాని ఒక రాజధాని అన్నట్టుగా మూడు ప్రాంతాలకి రాజధాని విస్తరిస్తున్నారు. రాష్ట్రానికి అసలు మంచిది కాదు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ చెప్పిన దానికి కంటిన్యూస్గా ప్రాసెస్లో ఎలా చెప్తే ఇంకో రకంగా వెళ్తే అది మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా సరే మీరు అంటే దళిత రైతులు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో మీరు రాజధాని మీరు వైజాగ్ కానీ పంపించాలని అనుకుంటున్నారేమో నాకు అర్థం అవుతుంది. ఎందువల్లంటే విశాఖపట్నంలో దళితులు రిజర్వేషన్ మొత్తం విశాఖపట్నం జిల్లాలో ఎంత ఉంటుందంటే ఒక పాయకరాపేట రిజర్వ్ లాంచ్ చేయండి, అక్కడ కూడా తక్కువే.